కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రాజెక్టు పనులు తెలుసుకునేందుకు సిడబ్ల్యూసీ నుంచి ఇంజనీరింగ్ బృందం రాబోతోంది. 2 నుంచి 3 రోజుల పాటు వీళ్లు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర జలసంఘం ఇంజనీర్లు, అధికారులు వస్తున్నారు. ఒకరు ఇద్దరూ కాదు, 3 దశల్లో ఏకంగా 36 మంది రానున్నారు. ఈ మేరకు సిడబ్ల్యూసీ నుంచి రాష్ట ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సాగునీటి శాఖ అధికారులు చేస్తున్నారు. సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుసేన్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లారు. పనులను పరిశీలించిన ఆయన ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అద్భుతమని కితాబిచ్చి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే 1 రోజులోనే 20,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగిన ప్రాజెక్టుగా అసాధారణ రికార్డు సృష్టించింది. తన రికార్డులను తానే తిరగరాస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ ను కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నిర్మించారు. అతి పొడవైన టన్నెల్ నిర్మాణం చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా భారీ మోటార్లను ఉపయోగిస్తున్నారు. పంప్ హౌస్ల నిర్మాణంలోనూ కాళేశ్వరానిది రికార్డే. దాదాపు 8 దేశాలు కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. దీనికి తోడు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, కూలీలు ఇక్కడ 24 గంటల పాటు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, అందుకు తమ ఇంజనీర్లను పంపిస్తామని అప్పట్లోనే సిడబ్ల్యూసీ చైర్మన్ మంత్రి హరీష్ రావుకు చెప్పారు. అందులో భాగంగానే సిడబ్ల్యూసీ ఇంజనీర్లు రానున్నారు. ఒక్కో బృందంలో 12 మంది చొప్పున 3 బృందాలుగా వీరొస్తున్నారు. మొదటి బృందం ఇవాళ, రెండో బృందం వచ్చే నెల 5న, మూడో బృందం జూన్ 19న రానున్నాయి. వీరు కాళేశ్వరం ప్రాజెక్టును 2 నుంచి 3 రోజుల పాటు పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే వీరి పర్యటనలో వరుసగా బ్యారేజీలు, పంప్ హౌస్లు, టన్నెల్స్, కాలువలను పరిశీలించనున్నారు. వీరి పర్యటనను సిడబ్ల్యూసీ బృందం తెలియని దాన్ని తెలుసుకునే సందర్శనగా అభివర్ణిస్తోంది. దాంతో ఈ బృందాల పర్యటనతో కాళేశ్వరం ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేస్తోందని, ఇది ప్రాజెక్టుకు తమకు గర్వకారణమని రాష్ట్ర సాగునీటి శాఖ ఇంజనీర్లు